అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అంతరిక్షం నుంచి శాటిలైట్స్ ద్వారా తీసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ 2.7 ఎకరాల అయోధ్య ఆలయ స్థలాన్ని ఫోటో తీసింది ఇస్రో. నిర్మాణ దశలో ఉన్న ఆలయాన్ని డిసెంబర్ 16న ఫోటో తీసి ఇస్రో షేర్ చేసింది. అప్పటి నుంచి మంచు కమ్మేయడం వల్ల మరోసారి ఫోటోలు తీసే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు సరిగ్గా ఉత్సవానికి ఒక రోజు ముందు శాటిలైట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో ఆలయంతో పాటు సరియూ నది, అయోధ్య రైల్వే స్టేషన్ కనిపిస్తున్నాయి. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాల్లో భాగంగా రాములవారు ఇప్పటికే గర్భగుడిలోనికి చేరుకున్నారు. 5వ రోజు ఎంతో ప్రత్యేకమైన అనుష్ఠాన కార్యక్రమం జరిగింది. రామాలయంలోని గర్భగుడిని సరయూ పవిత్ర జలంతో శుద్ది చేసి వాస్తుశాంతి, అన్నాదివాసం కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శక్రాదివాసం, ఫలాదివాసం, పుష్పాదివాసం మొదలైన అనుష్ఠానాలు జరిగాయి. ఆదివారం బాలరాముడి విగ్రహానికి 125 కలశాల నీటితో స్నానం చేయించి పౌలింపజేయబోతున్నారు. మరోవైపు అయోధ్యలో హైఅలర్ట్ ప్రకటించారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులకు భద్రత పెంచారు. ఇందులో భాగంగా ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చెంపతిరా ఇంటి దగ్గర భారీగా బలగాలు మోహరించారు. ఆలయ అర్చకులకు కూడా భద్రతను కేటాయించారు అధికారులు. అయోధ్యలో ప్రత్యేక డ్రోన్లను వినియోగిస్తున్నారు. గరుత్మంతుడిని తలపించేలా గరుడ డ్రోన్లతో నిఘా పెట్టారు. ఇప్పటికే ఈ డ్రోన్లన్నింటినీ అయోధ్యకు చేర్చారు. ఆదివారం నుంచి వీటితో అయోధ్య నలుమూలలను పరిశీలించబోతున్నారు. సుదూర ప్రాంతాల దృశ్యాలను కూడా ఇవి నిశితంగా గమనించగలవు. ఇక అయోధ్య రాముడి కోసం వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి కానుకలు అందుతున్నాయి. కశ్మీర్, తమిళనాడు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి అయోధ్యకు కానుకలు వచ్చాయి. స్వచ్ఛమైన కుంకుమ పువ్వును కశ్మీరీ యువతులు, రామాలయం బొమ్మను నేసిన పట్టు బెడ్షీట్ను తమిళనాడు భక్తులు అందజేశారు. ఇటు ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో ప్రవహించే కూబా నది జలాన్ని రాముడి అభిషేకం కోసం అక్కడికి భక్తులు పంపించారు. ఛత్తీస్గఢ్కు చెందిన భక్తులు రాములవారికి నైవేద్యంగా రేగుపండ్లు సమర్పించారు. చంపాల్ జిల్లాలోని రాములవారి అమ్మమ్మ ఇల్లుగా చెప్పుకునే శివరి నారాయణ ప్రాంతం నుంచి రేగుపండ్లను తెచ్చారు. వనవాసంలో రాముడు ఆ ప్రాంతానికి వెళ్లిన సమయంలో శబరి సగం తిన్న రేగుపండ్లను స్వామివారికి ఇచ్చినట్టుగా నమ్ముతారు. అందుకే రేగుపండ్లతో పాటు అక్కడ లభించే ప్రత్యేక మొక్కను కూడా రామాలయానికి అందించారు.